నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో భూ అక్రమాలు అధికంగా జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. బారాయపల్లి మండలం అలిమిల్లి గ్రామానికి సంబంధించి సర్వే పల్లి సంపూర్ణమ్మ అనే దళిత వృత్తిరాలి పొలాన్ని అదే గ్రామానికి చెందిన వాన వెంకటమ్మ సీనయ్య రెవెన్యూ అధికారుల అండదండలతో పొలం ఆక్రమించుకున్నారు. పొలం అడిగితే వృత్తిరాలిని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా భూ బకాసర్లు కూడా ఎక్కువైనా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే ఎక్కడ ఖాళీ భూములు ఉంటే కూడా అక్కడ ఆ భూములు అయితే ఆక్రమించుకుంటున్న పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా గూడూరు మండలం అదేవిధంగా చిలకూరు మండలానికి సంబంధించి కూడా ఎన్నో భూ ఆక్రమణలు కూడా ప్రైమ్ నెట్ న్యూస్ అయితే వెలుగులో తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే కూడా బాలాపల్లి మండలంకు సంబంధించి అలిమిలి గ్రామానికి సంబంధించి కూడా ఓ విఆర్ఓ అయితే డబ్బు కోసం కూడా అంటే ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరు మీదకి మారుస్తున్నారని కూడా అలిమిలి గ్రామానికి సంబంధించి కొంతమంది గ్రామస్తులు చెప్తున్నారు. అదేవిధంగా నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఒక మహిళకు సంబంధించి దళిత మహిళకు సంబంధించి కూడా 4 ఎకరాల 50 సెంట్ల భూమిని కూడా 1.5 ఎకరా కూడా వేరేవారు ఆక్రమించుకుంటే దాన్ని ప్రశ్నించాల్సిన విఆర్ఓ కూడా దాన్ని వదిలేసి కూడా మిగతా భూమికి అయితే ఆమెకు పాస్బుక్ చేసి ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ భూ ఆక్రమణ ఎవరు చేశారు, ఆమెను ఎవరు ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవడానికి అలిమిలి గ్రామానికి సంబంధించి కూడా దళిత మహిళ అంతా ఉన్నారు. ఆమె తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మా చెప్పండి, అసలు ఏం జరిగింది, మీకు మొదటి నుంచి కూడా 1 ఎకరాల భూమి మీకు ఉండింది, ఇప్పుడు మీకు 1 ఎకరాల భూమి ఉంది, మీ భూమిని ఎవరు లాక్కున్నారు? 3.5 ఎకరా భూమి మాది. 3.5 ఎకరా భూమి అయితే ఆమె నాకు చేసిస్తానని చెప్పి మోసం చేసి నా దగ్గర లాగేసి ఉండదు. అది నా భూమిని ఆశ్రయించుకున్నది కత్తి వాన వెంకటమ్మ, ఆయన సేనయ్య అధికారులు చెప్పారు వాళ్ళు చేస్తాను అని అనుకుంటున్నాను. అయిపోయాడు, 1 సంవత్సరం అయిపోయింది. ఆమె కొట్టడానికి వచ్చింది, కుతికి పట్టుకున్నది ఆయన ముందరే. ఇయరావు ముందర ఏమన్నాడు? ఏం బలకల, మీరు స్నేహితులు మీరు ఎట్టనో చేసుకోండి, నాకెందుకు అన్నాడు. 3.5 ఎకరా ఇప్పుడు ఎంత భూమి? 13 ఎకరా 28 సెంట్లు చేసేసినారు, కొడవది ఆపేసినారు. అలిమిలి గ్రామానికి సంబంధించి అయితే అంటే ఒక దళిత మహిళ కూడా తన భూమిని ఆక్రమించుకున్నారనే చెప్పిన మాటలు అయితే మనకు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కూడా క్లారిటీగా వయసు ఎక్కువ ఉండడంతో పాటు కూడా క్లారిటీగా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే కొంతమంది గ్రామస్తులు అయితే మొత్తం ఉన్నారు, వాళ్ళని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా అంటే ఈ పెద్దామికి సంబంధించి భూమిని అయితే కూడా బయట వాళ్ళు అంటే మీ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఆక్రమించుకున్నారని కూడా పెద్దామి చెప్తుంది. అయితే ఆ మాటల్లో కూడా క్లారిటీ లేని పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది అనే విషయం మీరు చెప్పండి. సార్, నా పేరైతే కొమ్మల పుల్లయ్య, నేను స్థానికుణ్ణి ఈ ఊరే. ఈ పేరు వచ్చేసి సరేపల్లి సంపూర్ణమ్మ. ఈ 3 ఎకరాల 50 సెంట్లు భూమి అవుతుంది. ఈ భూమిలో 2 వ్యక్తులు భూమి అయితే స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ స్వాధీనం బాగా 1 ఎకరా 50 సెంట్లు మాత్రం పట్టేసిన, మిగతా భూమి మాత్రం వాళ్ళు ఆక్పో చేశారు. సబ్ కలెక్టర్ వారు స్వయంగా గ్రామంలోకి వచ్చి సచివాలయం స్టాఫ్ ముందరే ఆమె జనిన్ కేసు, ఆమె భూమి నన్ను విడిపించండి అని చెప్పడం జరిగింది. చెప్పడం చెప్పిన తర్వాత ఆ భూమిని కూడా ఇప్పటి వరకు అయితే ఆమెకి ఇవ్వలేదు. ఆ పని మీద అయితే ఎన్నిసార్లు తిరిగినా చెప్పులు అరుగుతున్నాయి, ఆమె వయసు పోతుంది తప్ప పని అయితే జరగట్లేదు. విఆర్ఓని ఎన్నిసార్లు అడిగినా రేపు చేస్తాను వెళ్ళి చేస్తాను కాలాన్ని నెడుతున్నాడే తప్ప పని అయితే చేయట్లేదు. దీని మీద మీ మీడియా ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మాకైతే ఆ విఆర్ఓ పని చేయట్లేదు, పని జరగట్లేదు కూడా. మీ ద్వారా మేము కోరుకునేది అంటే ఆ భూమి నాకు అప్పగించి ఇటువంటి భూ సమస్య చాలా ఉన్నాయి, ముందు మరొకసారి కూడా మీ ముందుకు వస్తాం, మాకు రిలీజ్ చేయాలని, మా భూ ఈ పేదలకు న్యాయం చేయాలని మీ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. అంటే ఆ పేద మహిళ అయితే కోరుకుంటున్న పరిస్థితి అలిమిలి గ్రామంలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శ్రీనివాసరావు, రిపోర్టర్ సునీల్, ప్రైమ్ 9 న్యూస్, నెల్లూరు.